అట్లాంటప్పుడు దాంట్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అయిపోయిందని చెప్పింది. అది బాగా జనంలోకి వెళ్ళింది. ఆశయం ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు. రెండోది ఏంటి, మీ ఆయన బంధువే అవుతాడు, మావయ్య అవుతాడు రామానాయుడు. మీ మావయ్య మీదన నువ్వు పోటీ చేస్తున్నావు, మామ అల్లుళ్ళల్లో సాధారణంగా పల్లె ప్రాంతాల్లో పెద్దవాళ్ళకి విలువిస్తారు కదా సామాజిక వర్గంలో, మీకు ఎట్లా పడతాయి అన్న అంటే, మా ఏరియా అత్తలు కోడళ్ళు ఉంటారు కదా, కోడలు బాగుపడాలని కోరుకుంటారు, మామకు గౌరవం ఇస్తారు, కోడలు ఎదగాలని కోరుకుంటారు, భవిష్యత్తు కోడలు కదా అని లెక్కేస్తారండి. ఈ రెండు బాగా నాటుకున్నాయి జనంలో. ఆవిడ గెలవడంలో అంటే మనం చేయడం వల్ల అని చెప్పాను కానీ ఆవిడ మాటకారితనం జనానికి బాగా ఎక్కింది, తెలిసింది. ఇప్పుడు గుర్తుందో లేదు ఆవిడకి, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసాం అనమాట. ఆవిడ మంచి మాటకారి, మంచి వ్యూహ చతుర్రాలు. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి నాన్న పేరు చెప్పి వెళ్ళింది, ఇప్పుడు బీజేపీలోకి నాన్న పేరుతోనే వచ్చింది. నడ్డాని చంద్రబాబుని కలపడంలో, చంద్రబాబుని దగ్గుబాటుని కలపడంలో కూడా తనదైన చాణక్యమే ప్రదర్శించింది. ఒక్కసారి చేతికి అవకాశం ఇస్తే ఎలా అల్లుకుపోద్దనడానికి సాక్ష్యం. పురంధేశ్వర్ గారు రంగంలో దిగిన తర్వాత బీజేపీ టీడీపీ ఏకమైపోతే జనసేన పరిస్థితి ఏంటి? మొదటి నుంచి ఆ పార్టీ అనేది అంటారు తోక పార్టీ, ఈ పొత్తులో ఉండి కూడా అలా మిగిలాల్సిందేనా? అదే లేదు, వాళ్ళకి ఇస్తారు కదా అంటే అంత ప్రాధాన్యత ఉంటుందా? ఇంకా అదే ఉండదు. ఇప్పుడు ఓట్లు తెచ్చేది జనసేన, అవును. బీజేపీతో ఏంటంటే హైరార్కీ చూపించుకోవడానికి జనానికి, మేము కేంద్రంలో వీళ్ళతో ఉన్నాం, ఇప్పుడు జగన్ కాదు మేము, ఇక పైన జగన్ సంగతి తెలుస్తాడు మన ఈయన అంటలా, నేను వెళ్ళి మోడీ చెబుతా, నేను వెళ్ళి అమిత్ షాకి చెప్తాను, అట్లాగా రేపు పొద్దున ఉంటుంది. ఇదిగో వాళ్ళతో కాదు మేమైతే కలిసిన పోటీ చేస్తాం.